ఆ మైండ్ ని కంప్లీట్ గా బోర్డు లోకి తీసుకొని ఆ మనిషి ఏం చేయాలని అది చేయకుండా చేయకూడని పనులు చేపిస్తుంటారు. ఈ మాదక ద్రవ్యాల వ్యాప్తి ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న తీరులో చాలా ప్రమాదకరమైంది. ఇది మన కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మన పిల్లల కుటుంబాన్ని, మన పక్క వాళ్ళ కుటుంబాన్ని, మన బంధువుల కుటుంబాన్ని ఇది ఎప్పుడు నాశనం చేస్తుందో తెలియదు. కాబట్టి ఇది మంచి ప్రోగ్రామ్. దీంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేసిన సప్లై చేస్తుండో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఇది దీన్ని ప్రస్తుతంలో మనం ఎవరినో దొంగనో టెర్రరిస్ట్నో పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని నిర్మూలించడమే మనకు ప్రధాన అంటే నిర్మూలన అట్లనే చెప్తాడు. కన్ఫ్యూజ్ కాకుండా సార్ కంప్లీట్ అయ్యే వరకు విని దాన్ని అనండి. ఓకే. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాలను గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి నమ్ముతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కాబట్టి మన జాగ్రత్తగా కొంచెం అందరు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. సిస్టమేటిక్గా మన డిసిప్లిన్, గవర్నమెంట్ స్కూల్లో కూడా డిసిప్లిన్కి ఎలా ఏమంటే ఏమాత్రం తీసుకోరు అనే విధంగా మీరు ప్రవర్తించుకుంటూ కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఐ థింక్ ఈ టీచర్స్ అందరు ప్రిన్సిపల్ సహకరించాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ డే అగనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్, ఇది అంటే ప్రపంచ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భం పురస్కరించుకొని ఈరోజు మన సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ సంగారెడ్డి గారి ఆదేశాల మేరకి అండ్ తెలంగాణ ప్రభుత్వాల ఇప్పుడు చేపడుతున్న చర్యల్లో భాగంగా మేము సదాశివపేట పట్టణంలో ఈరోజు స్కూల్ పిల్లలతోటి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్, డ్రగ్స్కి సంబంధించి ప్రజల్ని చైతన్యపరచడానికి గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఉన్నాము ఈరోజు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం మీ అందరికీ తెలుసు సమాజంలో డ్రగ్స్ సరఫరా అమ్మకాలు తారస్థాయికి చేరుకుంటున్న తరుణంలో ప్రతి ఈ ఊరు ఊరికి స్కూల్ లెవెల్ వరకు చేరుకుంటుందనే దశలో రేపు సమాజము అండ్ స్కూల్ భవిత యువత ఇలా యొక్క భవిష్యత్తు, దాని మీద సమాజం యొక్క పరిస్థితి ముందు మనగడ ఎలా సాగుతుందో అనే ఒక దానిపైన తెలంగాణ ప్రభుత్వం ఒకటి కఠిన చర్యలకి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి డ్రగ్స్ రహిత సమాజము సృష్టించే భాగంలో ప్రతి ఒక్క చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ క్లియర్ నుంచి ఆదేశాలు జారీ కావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ డ్రగ్స్ సరఫరా చేయడము, అమ్మడము, కొనడము, ఇది ఇట్లాంటి ఏ కార్యక్రమం చేసినా కూడా కఠిన చర్యలు, పోలీస్ పరంగా మేము కేసులు పెట్టడంతో పాటు నేరస్తుల్ని బ్యాండ్ ఓవర్ చేయడము, దీనికి సంబంధం ఉన్న వాళ్ళని అందరినీ కూడా కేసులో పెట్టి కోర్టులను ప్రొడ్యూస్ చేయడము, అదేవిధంగా అది ఒక భాగం అయితే
దీంట్లో ఎవరైతే బాధితులుగా కాపాడుతున్నారో వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రాము అండ్ కౌన్సిలింగ్స్, పిల్లలకు ఒక మెసేజ్ ఇవ్వడము, ఒకవేళ వాళ్ళు పిల్లలు వాడితే వాళ్ళు మన దృష్టికి తీసుకొస్తే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడము అని ఈ కార్యక్రమాల్లో భాగంగానే ప్రతిరోజు మేము ఈ చర్యలు చేపడుతున్నాము. ఇది ప్రత్యేకంగా ఈరోజు దానికి సంబంధించిన దినోత్సవం సందర్భంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరు కూడా మేము మెసేజ్ ఇస్తున్నది ఏంటంటే ఎక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషను ఈ డ్రగ్స్కి సంబంధించి, గాంజాకు సంబంధించి, ఇంకా ఈ మత్తు పదార్థాలకు సంబంధించి అమ్మడము, సరఫరా, నిల్వ ఏదున్నా కూడా దయచేసి అందరు కూడా పోలీసు సహకారం అందించి ఒక డ్రగ్స్ రహిత, ఈ మాదక ద్రవ్యాల రహిత సమాజంగా మనం దాంట్లో తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీడియా మిత్రులకు కూడా దీని ద్వారా ప్రజలకు మెసేజ్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.